नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी डिजाइनिंग क्लास पार्ट 7 की मी अंदर की स्वागतम। नेनु इवाला मीको लेटरिंग स्टाइल अंटे इप्पुडु मीरु चूसि उंटारु स्कूल लोगोस लो मीको लेटरिंग अंटे इलागा बेंड टाइप लो मीको लेटरिंग वस्तदे। सो अलांटि लेटरिंग स्टाइल एला चेयालि नेनु मीकु इवाला आ ट्रेनिंग इस्तानु। सो लोगो डिजाइन की इलांटि लेटरिंग स्टाइल मीकु उपयोगपड़ुतदे। सो మీకు ఇంకా వేరే ఏదైనా పర్సనల్గా పేరు ఎవరైనా అడిగితే మీరు వాళ్ళకి కూడా చేసి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది। సో రండి, నేను మీకు అది ఎలా చేయాలి చెప్తాను। సపోజ్ నేను ఇప్పుడు ఒక లెటర్ టైప్ చేశాను, బాయ్ బేస్డ్ ఎంబ్రాయిడరీ మషిన్ నేను ఇది టైప్ చేశాను। దీనికి నేను టైప్లో చేసి నేను మీకు చూపిస్తాను। మషిన్ అని రెండోసారి వచ్చింది, నేను ఒక ఇది తీసేసి అప్డేట్ చేస్తాను। చూడండి, దీనికి మనం లెటరింగ్ షేప్ మార్చాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్కి క్లిక్ చేయాలి। ఇప్పుడు చూడండి, ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెటరింగ్ ఫ్రీ లైన్ ఉన్నాయి కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు కిందనే వచ్చేసి ఎనీ షేప్ ఉన్నాయి, ఎనీ షేప్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీషేప్ మీద వచ్చి ఇక్కడ సెంటర్లో మనం రైట్ క్లిక్ ఒకసారి నొక్కాలి। సెంటర్లో రైట్ క్లిక్ నొక్కిన తర్వాత ఇక్కడ అలాగ రైట్ క్లిక్ పట్టుకుని పైకి ఇలా మనం తీసుకెళ్తే మనకి ఏ షేప్ ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం తీసుకెళ్ళిపోవచ్చు। సో ఇక్కడ కూడా ఇలాగ మనం లెటరింగ్ గ్యాప్ బట్టి మనం ఇచ్చుకోవచ్చు। ఓకే, సో దీని కిందనే కూడా ఇలాగ మనకి ఏంటంటే స్కూల్ లోగో చూసి ఉంటారు, కిందనే ఇలాగ బెండ్ టైప్ లోగో ఉండి మీకు కిందనే ఇలాగ లెటరింగ్ కూడా పెడతారు। ఓకే, ఇలాగ ఉంటుంది। సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు। దీనికి ఏదైనా మీరు అవుట్ లైన్ ఇవ్వాలంటే అవుట్ లైన్ కూడా ఇచ్చుకోవచ్చు। సో అవుట్ లైన్ ఇవ్వాలంటే మనం ఇక్కడ ఇంపోర్ట్ సి తీసుకోవాలి। ఇంపోర్ట్ సి టూల్ తీసుకున్న తర్వాత మనం ఇలా కూడా అవుట్ లైన్ కూడా ఇచ్చుకోవచ్చు। ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్ చేసి ఎంటర్ నొక్కండి। ఎంటర్ నొక్కిన తర్వాత ఇక్కడ ఇలాగ వచ్చింది। ఓకే, ఈ ఇంకా కిందని ఇచ్చుకోవాలంటే కూడా కిందని ఇలాగ సేమ్ ఇక్కడ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలాగ ఇక్కడ కూడా చేసి ఇలాగ మీరు చేసుకోవచ్చు। డిజైను ఇలా క్రియేట్ చేసుకోవచ్చు। ఈ కింద ఉన్న దీనికి మీరు ఇంకా వేరే ఏదైనా డిజైన్ స్క్వేర్ టైప్లో డిజైన్ ఇవ్వాలంటే ఇక్కడ ఇలాగ డ్రాయింగ్లో వచ్చి ఒక నిమిషండి, ఇలా డ్రాయింగ్లో వచ్చి నేను స్క్వేర్ టైప్ తీసుకుంటున్నాను, ఇలాగ ఒక స్క్వేర్ టైప్ ఇచ్చేస్తున్నాను। ఓకే, ఈ స్క్వేర్ని కొద్దిగా అడ్జస్ట్ చేసేస్తున్నాను, దీన్ని లెటర్ ప్రకారంగా అడ్జస్ట్ చేసేసి నేను దీనికి ఇన్సర్ట్ ఫైల్ మీద వెళ్తాను। ఇంపోర్ట్సీ ఉన్నాయి, ఇంపోర్ట్సీ క్లిక్ చేసేస్తున్నాను, ఇక్కడ కూడా ఇదే సెలెక్ట్ అయిపోయింది। సో మీరు లెటరింగ్ ఈ టైప్లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు। మీ లోగో ఏ టైప్లో వస్తుంది ఆ లోగో కూడా మీరు పంచింగ్ చేసుకోవచ్చు। ఇలాగా చేసుకుని నేను ఒక నార్మల్గా నేను చెప్పాను, సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు। నేను ఇంకొక మెథడ్ చెప్తాను, ఆల్రెడీ ఇందులో డిఫాల్ట్గా ఉంటుంది ఆ మెథడ్ చెప్తాను, కానీ ఆ మెథడ్లో మీకు నచ్చిందంటే ప్లేస్లో పెట్టుకోవడానికి అవ్వద్దు, అది కూడా చెప్తాను చూడండి। ఇప్పుడు చూడండి, నేను రౌనక్ ఎంబ్రాయిడరీ టైప్ చేస్తున్నాను, మనం లెటరింగ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ జీ నొక్కాలి, జీ ఫర్ జాగ్. ఎంటర్ జీ నొక్కాను, ఈ లెటర్ కొద్దిగా నేను పెద్దదే చేసేస్తున్నాను మీకు కనపడాలి కాబట్టి, పెద్దదే చేసుకుని చూడండి దీనికి నేను షేప్ చేస్తాను। ఇక్కడ చూడండి, ఎనీ షేప్ దగ్గరగా వచ్చేస్తే మీకు చూడండి ఇక్కడ ఇలాగ చేస్తే ఇదో ఒక షేప్గా మారుతుంది, ఇంకా ఇదే చేస్తే ఇదో ఒక షేప్గా మారుతుంది, ఇంకా కిందికి వస్తే సర్కిల్ టైప్లో మారుతుంది, ఓకే ఇదే వస్తే ఈ టైప్లో మారుతుంది। ఓకే,
మీకు నచ్చినంత టైప్లో మీరు ఇలాగా చేసుకోవచ్చు. ఈ పార్ట్లో నేను ఇంతవరకు చెప్తున్నాను, నెక్స్ట్ పార్ట్లో ఇంకా కొత్తగా నేను సబ్జెక్ట్ తీసుకొస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే ఉంటే మీరు నా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు మిషన్ కొనుక్కోవాలనుకుంటే నాకు కాల్ చేయండి, మీకు మంచి రేట్లో మంచి మిషన్ నేను ఇస్తాను. సో మీరు బయట కొనుక్కుంటే మీకు సర్వీసింగ్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, నా దగ్గర సర్వీసింగ్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. మీరు నా కోసము మా కంపెనీ కోసం మీరు ఎవరికైనా అడిగితే మీకు మంచి రివ్యూ వస్తుంది. నా ఐ హోప్ నాకు మంచి రివ్యూ అందరూ ఇస్తారు, ఎందుకంటే నేను సర్వీసింగ్ అందరికీ మంచిగానే ఇస్తున్నాను. సో మీకు ఎవరికైనా మిషన్ కావాలంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.